సింపుల్ గానే చూస్తున్నాను. సో ఇలా మనం పీల్ చేస్తాం కదా, సో అలా పీల్ చేసుకుని సో ఆ స్లైసెస్ తో ఒక ఫ్లవర్ చేస్తాను. సో ఇలా మనకు కావాల్సిన స్లైసెస్ మనం పీల్ చేసుకుని పర్టికులర్ గా ఇన్ని కావాలని ఏమైనా పర్వాలేదు, కనీసం ఒక 7-8 ఉంటే మనకు బెటర్ గా ఉంటుంది. ఓకే. సో తర్వాత వీటిని ఇలా అంచులు కట్ చేసుకుని ఈక్వల్ సైజ్ లో మధ్యలో ఒక అంగుళం నుంచి అంటే సైజ్ బట్టి అర అంగుళం గ్యాప్ వదిలేసి ఈ కార్నర్స్ మనం ఇలా స్లిట్స్ ఇచ్చేసుకోవాలి. ఓకే. సో ఇలా రెండు వైపులా అటు స్లిట్స్ ఇవ్వాలి, ఇటు కూడా ఇవ్వాలి. ఎస్. మధ్యలో కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేస్తే సరిపోతుంది. సో అక్కడ ఏంటంటే మనం ఇది టూత్ పిక్ తర్వాత మనం గుర్తు చేసుకుంటాం. ఓకే. సో అన్ని ఇలా మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ స్లైసెస్ మనకు రెడీ అవుతాయి. ఓకే. సో వీటిని మనం కాసేపు వాటర్లో వేయాలి. ఓ, స్టిఫ్ అవ్వడానికి. ఎస్. సో ముందుగా నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే. సో వాటర్లో వేయడం వల్ల మనకి ఇలా స్టిఫ్గా అవుతుంది. ఓకే. ఓకే. సో వీటిని మనం స్టిక్తో గుర్తు చేసుకోవాలి. ఓకే. సో ఇలా అయితే మనం ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని, అంటే ఆ ఫ్లవర్ థిక్నెస్ అనేది కూడా మన ఇష్టం. యా, అంటే నెంబర్ ఆఫ్ స్లైసెస్ మనకు పెరుగుతే ఆ థిక్నెస్ కూడా పెరుగుతుంది. సో స్టిక్ ముందుగా మనం అంటే మామూలుగా ఇలా స్లైసెస్ తో చేసినప్పుడు చూపిస్తారు కదా, ఒక బేస్ అనేది ఉండాలి. గ్యాప్ వదిలేసాం కదండి. సో గ్యాప్ లో మనం ఇలా గుర్ చేసుకోవాలి. అదే రాడిష్ లాంటి దాంతో అయితే ప్లెయిన్ గా చేసేసుకొని చక్కగా కలరింగ్ ఇచ్చుకుంటే చాలా ఇంకా చాలా బాగుంటుంది కదా. ఎస్. ఇది ఇప్పుడు చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా అట్రాక్టివ్ గా వాటర్ లో వేసిన తర్వాత కొంచెం లుక్ అనేది మారింది. ఆ వాటర్ లిల్లీస్ ఉంటాయి కదా మనకి, ఆ టైప్ లో వచ్చింది. ఓకే. సో చివరిగా ఈ మధ్యలో ఒక చిన్న ట్రయాంగిల్ చేస్తాం. ఓకే. గబుక్కున అది గుచ్చుకోకుండా కూడా ఉంటుంది అలాగే. సో ఈ ట్రయాంగిల్ తో ఇప్పుడు కవర్ చేసేస్తే వావ్, సింపుల్ ఫ్లవర్ రెడీ. అవి డీప్ ఫ్రై అయ్యాక ఇంకా మంచి స్మెల్ వస్తుంది. చక్కగా పెసరపప్పు అంతా కూడా బాగా వేగి చాలా కమ్మటి స్మెల్ అనేది బాగుంది. కర్రీ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే. కుకుంబర్ క్యారెట్ కుకుంబర్ స్లైస్ తో అంటే ప్లేట్ డెకరేషన్ ఫ్లవర్ షేప్ లో చేస్తాం. ఓకే. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మెలుగుగా కట్ చేస్తున్నాం. సో దీన్ని మనం పల్చర్ స్లైసెస్ లో కట్ చేస్తాం. ఓకే. ఓకే. సో అలాగే క్యారెట్ లో జస్ట్ ఈ టాప్ పార్ట్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను, కొంచెం లైన్స్. సో ఇటు వైపు నుంచి మూడు, మళ్ళీ క్రాస్ గా ఇంకొక మూడు లైన్స్ వేస్తాను. అంటే మనకు చెక్స్ లా వస్తుంది. సో మీరు ఆల్మోస్ట్ కొంచెం బట్ షేప్ కట్ చేస్తాం కదా, అలా చేస్తున్నారు. అవును. ఓకే. సో దీన్ని మధ్యలోకి కట్ చేసుకుంటాం. సో ఇది యూజ్ చేస్తాం. ఓకే. ఓన్లీ అది ఒక్కటే. అవును. ప్లేట్ ఇస్తారా? యా. సో ఇలా అయినా సో ఇలా రౌండ్ గా అరేంజ్ చేసుకోవాలి. చాలా ఈజీ కదా, కొంచెం
స్టార్టింగ్ స్టేజెస్ లో ఇప్పుడిప్పుడే కార్వింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు సింపుల్ అయినా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది రాజు గారు. ఏం చేయబోతున్నారు ఇవాళ? బ్రెడ్ తో చేస్తున్నాను సింపుల్ గానే. ఓకే, హార్ట్ షేప్ లో చేస్తాను. హార్ట్, ఓకే. సో రెండు బ్రెడ్ స్లైసెస్ అండి. సో అంటే పైన మనకి హార్ట్ షేప్ లో ట్రయాంగిల్ షేప్ లో రావడానికి పైన టాప్ లో ఉంటుంది కదా, సో ఆ స్లైస్ యూజ్ చేస్తాను. ఓకే, సో ముందుగా దీనికి సైడ్స్ కట్ చేసేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది. సో తర్వాత దీనికి జస్ట్ అలా డోర్ లో పెట్టడానికి క్యారెట్ లోన్స్ తీసుకుంటాను. ఓకే, ఇది డోర్ ఓపెన్ చేసినట్టు షేపా ఇది కట్ చేస్తుంది? లేదండి, సో హట్ కి బయట వైపున కూడా వాళ్ళంటే వెళ్తారు రావడానికి దీపాలు పెట్టుకోవడానికి చిన్న ఇలా గూడు లా చేస్తారు కదా. ఓ ఓకే ఓకే, ఇది కొంచెం జోకర్ ఫేజ్ లాగా కూడా ఉంది. సో ఐస్ లాగా ఐస్ లాగా కనిపిస్తూ ఓకే ఫినిష్ అండి. సో కార్వింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో దీనిపైన చిన్న చిన్నగా పెటల్స్ ఓపెన్ చేస్తే ఒక ఫ్లవర్ లాగా చేస్తాం. ఓకే, సో మొత్తం క్యారెట్ ని పీల్ చేసి పెట్టుకున్నారా? అవును. ఓకే, సో ముందుగా ఇలా బేస్ తీసేసాలి. సో మనకి ఎన్ని పెటల్స్ కావాలో అన్ని బేస్ ముందుగా తీసేసాలి. ఓకే, సో తర్వాత దీనిపైన పల్ చెట్లు ఇలా ఓపెన్ చేసి వదిలేసాలి. సో ఇది మనకి ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మెథడ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే, సో ఇలా ఎండింగ్ వరకు మనం పెటల్స్ ఓపెన్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఇక్కడ కొంచెం బేస్ కట్ చేస్తున్నాను. సో మనకు ఈజీగా ఇలా నేను ప్లేట్ ఇస్తారా? యా, లేవల్ గా చేసుకుని ఓకే, రెండు ముద్దలు రెడీ అండి.